హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు ఒక ఎల్ఐసి ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్ నేమ్ ఎల్ఐసి జీవన్ శాంతి ప్లాన్, టేబుల్ నెంబర్ 850. మీరు ఇందులో డిపాజిట్ అమౌంట్ అంటే లంసమ్ అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత టూ ఆప్షన్స్ అనేవి మీకు ఉంటాయి. ఇమీడియట్ యాన్యుటీ ఆప్షన్ అండ్ సెకండ్ డెఫర్డ్ యాన్యుటీ ఆప్షన్. ఇమీడియట్ యాన్యుటీ ఆప్షన్లో మీరు మనీ డిపాజిట్ చేసిన తర్వాత మీకు పెన్షన్ అనేది వస్తుంది. డెఫర్డ్ యాన్యుటీ ఆప్షన్లో మీరు మనీ అనేది డిపాజిట్ చేసిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మీకు పెన్షన్ అనేది రావటం జరుగుతుంది. ఇందులో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ 1లో అయితే కొన్ని ఆప్షన్స్ అనేవి డిస్కస్ చేసాం, ఇక మిగతావి ఇందులో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పాలసీ హోల్డర్ ఏజ్ 40 ఇయర్స్, డిపాజిట్ అమౌంట్ 10 లాక్స్, సో మీ మంత్లీ పెన్షన్ 1000 రూపీస్. ఇక ఈ పాలసీ హోల్డర్ ఆప్షన్ ఎఫ్ అనేది చూస్ చేస్తే ఆ పాలసీ హోల్డర్కి యాన్యుటీ ఫర్ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలాగే అతని నామినీకి 10 లాక్స్ వస్తాయి. ఇన్ కేస్ ఆ పాలసీ హోల్డర్ డెత్ అయితే ఇక ఆ పాలసీ హోల్డర్ ఉన్నంతకాలం ఇయర్లీ 65,400 రూపీస్ వస్తాయి. ఇక ఆప్షన్ జీలో లైఫ్ ఇమీడియట్ లైఫ్ యాన్యుటీ అనేది పర్ యానం 3% అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆ పాలసీ హోల్డర్ డెత్ అయితే డిపాజిట్ అమౌంట్ అనేది నామినీకి రాదు, బట్ ఆ పాలసీ హోల్డర్కి ఇయర్లీ 56,200 రూపీస్ పెన్షన్ అయితే వస్తుంది. ఇక ఆప్షన్ హెచ్ ఏంటంటే జాయింట్ లైఫ్ ఇమీడియట్ యాన్యుటీ ఫర్ ఎ లైఫ్ టైం. ఇందులో ప్రైమరీ యాన్యుటీయంట్ డెత్ అయిన తర్వాత సెకండరీ యాన్యుటీయంట్కి 50% పెన్షన్ అనేది వస్తుంది. అంటే ప్రైమరీ యాన్యుటీయంట్కి వచ్చే పెన్షన్లో 50% అమౌంట్ సెకండరీ యాన్యుటీయంట్కి వస్తుంది అతని డెత్ అయిన తర్వాత. ఇందులో ప్రైమరీ పాలసీ హోల్డర్ అండ్ సెకండరీ పాలసీ హోల్డర్ ఇద్దరు ఉంటారు. సెకండరీ పాలసీ హోల్డర్ ఏజ్ మినిమం 35 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక ప్రైమరీ పాలసీ హోల్డర్కి ఇయర్లీ 71,000 వస్తుంది. అండ్ అతని డెత్ అయిన తర్వాత సెకండరీ పాలసీ హోల్డర్కి 35,000, అంటే 50% అనేది సెకండరీ పాలసీ హోల్డర్కి ఇయర్లీ పెన్షన్ అనేది వస్తుంది. ఆ సెకండరీ పాలసీ హోల్డర్ కూడా ఎక్స్పైర్ అయితే 10 లాక్స్ అనేవి ఇక నామినీకి రావు. ఇక ఆప్షన్ ఐ కూడా జాయింట్ లైఫ్ యాన్యుటీ అయితే ఇందులో సెకండరీ పాలసీ హోల్డర్కి కూడా 100% యాన్యుటీ అనేది వస్తుంది, అంటే ఇయర్లీ పెన్షన్ 100% అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైమరీ పాలసీ హోల్డర్ 10 లాక్స్ డిపాజిట్ చేశారు, ఇయర్లీ పెన్షన్ 71,000, సో ప్రైమరీ పాలసీ హోల్డర్కి 71,000 వస్తుంది. ఇన్ కేస్ ప్రైమరీ పాలసీ హోల్డర్ డెత్ అయిన తర్వాత సెకండరీ పాలసీ హోల్డర్కి ఇయర్లీ పెన్షన్ 71,000 వస్తుంది. ఇక ఆప్షన్ జేలో ప్రైమరీ పాలసీ హోల్డర్ యొక్క డెత్ అయితే సెకండరీ పాలసీ హోల్డర్కి సేమ్ ఇయర్లీ పెన్షన్ వస్తుంది. ఇక ఆ సెకండరీ పాలసీ హోల్డర్ ఎక్స్పైర్ అయిన తర్వాత నామినీకి 10 లాక్స్ వస్తాయి, అంటే డిపాజిట్ అమౌంట్ అనేది వస్తుంది. సో ఇందులో పాలసీ హోల్డర్ ఇద్దరికి కూడా సేమ్ అమౌంట్ అనేది ఉంటుంది, అంటే ప్రైమరీ అండ్ సెకండరీ పాలసీ హోల్డర్స్కి సేమ్ ఇయర్లీ పెన్షన్ అనేది వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. గవర్నమెంట్ ప్రైవేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అందరికన్నా ముందు మీకు కావాలంటే ఇప్పుడే ప్లే స్టోర్లోకి వచ్చి ఆల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయండి. ఈ విధంగా యాప్ని డౌన్లోడ్ చేసిన దాని తర్వాత ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అప్లై లింక్ అయితే ఉంటుంది, ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని ఇప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు. డోంట్ మిస్ ఆల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు.